ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల యొక్క ప్రభావం ఎలా ఉందంటారు? ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. స్టీల్ ప్లాంట్ ని ఎలాగైనా సరే ప్రైవేటీపరం కాకుండా చేయాలని చెప్పి ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రలో మీరు పాలు పంచుకోవడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారితో నాకు చాలా సత్సంబంధాలు ఉండియి. పాదయాత్రలో పాపం వారి కాళ్ళకి పుండ్లు వచ్చేస్తే ఎవరికీ తెలియని ఒక గొప్ప విషయం, 100 ఎకరాల స్థలాన్ని జనం కోసం స్వచ్ఛందంగా ఇచ్చేశారని. కారణం జనం ఆశీస్సుల ఫలితంగానే ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. తుమ్మిడి రామ్కుమార్ కొంతమంది హృదయాల్లో గుర్తుండాలంటే వాళ్ళకి ఏయో మంచి పనులు చేయాలి. వ్యాపార రంగంలో బ్రాండ్ పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. నేను కన్జ్యూమర్స్ కౌన్సిల్ హండ్రెడ్ ప్రెసిడెంట్గా చెప్తున్నాను, ఎక్కడ మోసం జరిగిందో చెప్తే ఇమీడియట్ గా వాళ్ళకి పనిష్మెంట్లు ఇస్తాను. సాహిత్య ప్రేమికుడు, మానవతావాది, సేవా దృక్పథం కలిగి మంచి మనసున్న వ్యక్తిగా పేరొందిన తుమ్ముడి బ్రదర్స్ అధినేత తుమ్ముడి రాజ్ కుమార్ తో 90 న్యూస్ గెస్ట్ అవర్ కార్యక్రమం.